అయ్యిందట. కొడలా కొడలా ఏం చేస్తామని అడిగితే ఆ ఏముందత్త తింటా పంట అన్నట్టుంది ఇలా ముచ్చట. అలా ముచ్చట అట్లనే ఉంటది పోల్లా. ఇంకేం చూసినావు, దోసుకునుడు దాసుకునుడు లోపలేసుకునుడు, ఏమన్నా అంటే కేసులు అక్రమ కేసులు పనాంచుడు. గిరేకడ ముచ్చట వాగి నిరుపేదలను గుంజుకుంటారా అని దాసో శ్రవణన్ వచ్చి ఎట్లా చూపిస్తున్నాడో చూడు, అడుగురు ఎట్లా అడుగుతున్నాడో. ఓ భగవంతా, ఏమంట తెలంగాణ తెచ్చుకున్నామో, బంగారం చేస్తా సింగారం చేస్తా అనుకుంటా మా బతుకులతో మొత్తం బుగ్గిపాలు చేసి పారేస్తున్నారు. ఎందుకు సార్లు ఇట్లా చేస్తున్నారు? మా భూములు కబ్జా పెడితే మీకేమొస్తాయి చెప్పుంది? కూటి గతి లేని వాళ్ళం సార్లు, చేసుకొని బతికేటోళ్ళము. మా పట్ట పాస్బుక్లు ఉన్న భూములు కూడా మీరు ఇట్లా అక్రమంగా దోసుకుంటే ఎట్లా చెప్పుండ్రి? మేము ఎట్లా బతకాలి? మేము చచ్చిపోయినాక మా బొందలు పెట్టుకొని కూడా జాగలు లేకపోతే ఇంకెందుకు చెప్పు ఈ సర్కార్ అన్నట్టు మీకు దండం పెడతాం, మీ కాలు మొక్తాం సార్లు, జర మా మీదికి రాకుండి అని చెప్పి ఇక మాసప్ప తాత అనుకొస్తున్నాడు, మస్తు గోసవాడుతున్నాడు. ఏడనుకుంటున్నారు, ఎవరనుకుంటున్నారు? ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు కదా నుల్లా, కంటవాట భూములు అన్నింటిని కూడా ఆగమాగం చేసుకుంటా మొత్తం కబ్జా చేసుకుంటా జోలేసుకుందామని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు మా భూమికి సూటి పెట్టిండు, ఆడ వచ్చి పోలీసు వాళ్ళు నిలబడ్డారు. ఇక సర్కార్ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ ఆడ నేను అమలు చేస్తా, జాగా మీద మీరు వెంటనే జరగాలని చెప్పేసి మాకంతా ధమకిస్తున్నారు. మేము ఎటు పోవాలని చెప్పేసి ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఇక పక్క పంటే దాసోజు శ్రవణ్ అన్న గిట్లున్నాడు కాంగ్రెస్ లీడరు. ఇక కారు పార్టీ వాళ్ళ మీదకి గిట్లుంటే అది మీ తరికా, ఇదేనా మీ తెలంగాణ అని చెప్పేసి సరిపోడనుకున్నాడు అనుకో రాదుర్రి. ఓ పారి నుర్రి, విన్నారు కదా గజ అన్నట్టు ముచ్చట. అవుగానీ మంత్రి శ్రీనివాస అన్న ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండేటట్టున్నాడు, ఎప్పటికీ మీడియాలో కనబడకపోతే చూసేటట్టు లేదు అన్నకు అని చెప్పి అక్కడ పబ్లిక్ అంతా కూడా అనుకొస్తున్నారు ముచ్చట ముందుగాల తెలిసిన వాళ్ళు. ఇక మొన్నటిదాకానేమో అక్రమ కేసులు పెట్టించి అందరినీ లోపటేపించే, ఇక ఇప్పుడేమో గిదాని మీద పడ్డా మీకు ఉసురు కలకల తలిగిపోతారని చెప్పేసి శాపిస్తున్నారు. మరి ఎందుకు అట్లా చేస్తున్నావన్నా జరి ఆపు కదా, ఇక ముసలోళ్ళ ముఖాలు కూడా చూడరా మీరు?